సార్ వర్మ గారు అంటే మీరు ఏ సినిమా తీసినా వివాదాస్పదం అవ్వాల్సిందేనా? డెఫినెట్గా వర్మ అంటే వివాదాస్పదమేనా? ఎందుకంటే పర్టికులర్గా ఒక అంటే పొలిటికల్ డ్రామాలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా తీసుకొని చేయడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా మీకు? పర్సనల్గా మీకు ఆయనకు అలా ఏమన్నా శత్రుత్వాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంత మీరు మూడు క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ది నేను చాలా శాంత స్వభావం, నేను వివాదం అనేది కోరుకోను. సో మీరు చేస్తారు, మీడియా వాళ్ళు నన్ను వివాదాస్పదం చేస్తారు. ఓకే, ఇది పాయింట్ వన్. పాయింట్ టూ ఏమో, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ రియలిస్టిక్ సిట్యుయేషన్స్ అండ్ క్యారెక్టర్స్. నో, ఇంకా పోతే సిబిఎన్ గారిని అసలు నా లైఫ్లో ఎప్పుడు కలవలేదు అని. యూనో, సో ఏ విధంగా అయినా నాకు ఒక పర్సనల్ ఎనిమిటీ ఉండటానికి అనేది ఛాన్సే లేదు. పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే, ఆబ్వియస్లీ ఈ ఫిల్మ్ కంటెంట్ వైజ్గా దేని వైజ్ ఇప్పుడు నాకు వైసీపీ పార్టీ ఎలాంటిది, వైసీపీ గవర్నమెంట్ ఎలాంటిది కూడా నాకు తెలియదు. ఎందుకంటే సార్ పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను. బట్ ఐ హ్యావ్ ఎ సర్టెన్ ఇంప్రెషన్ ఆన్ పీపుల్. యాజ్ మీకున్నట్టే ప్రతి ఒక్కళ్ళకి ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళంటే వాళ్ళు విన్నదాన్ని బట్ట, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్ట, వాళ్ళకున్న సెన్సిబిలిటీ బట్టి. అలాగ నాకు జగన్ గారు అంటే ఒక ఇంప్రెషన్ ఉంది, సిబిఎన్ గారు అంటే ఒక ఇంప్రెషన్ ఉంది. అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫిల్మ్లో 100%. అదే